ప్రభు క్రీస్తుని దర్శింప పాల్గొన రండి
నలభై నాలుగవ అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వచ్చిన వారు తర్వాత అతడు నన్ను ఉత్తర ద్వారము గుండా దేవాలయము ముందుటికి కొనిపోయెను. నేను అటు పారు చూడగా మందిరము ప్రభు తేజస్తో నిండి ఉండును. నేను నేలపై బోరగిల్లబడి తిని ప్రభువు నాతో ఇట్లనను, నరపుత్రుడా, నీవు చూసిదానిని వినుదానిని జాగ్రత్తగా గమనింపుము. నేను నీకు దేవాలయము నియమములను ఎరిగింతును. ఎవరు దేవాలయంలోనికి ప్రవేశించి బయటికి వెళ్ళిపోవచ్చును, ఎవరెట్లు చేయరాదో శ్రద్ధగా గ్రహింపుము. ఆ తిరుగుబాటు దారులైన ఇజ్రాయేల ప్రజలతో యావే ప్రభువునైనా నేను వారి హేయమైన కార్యములను సహింపనని చెప్పుము. వారు బలిపశువుల నెత్తుటిని కొవ్వును నాకు అర్పించినప్పుడు శరీరమునను హృదయమునను సున్నతి పొందిని పరజాతి వారిని నా దేవాలయంలోనికి కొనవచ్చి దానిని అపవిత్రము చేసిరి. నా ప్రజలు హేనమైన కార్యములతో నా నిబంధనను ఉల్లంఘించిరి. వారు స్వయముగా దేవాలయమున పరిసరి చేయుటకు మారుగా అన్యజాతి వారికి ఆ పనిని అప్పగించిరి. శరీరమునను హృదయమునను సున్నతి పొందిని అన్యజాతి వాడు ఎవడను? అతడు ఇజ్రాయేలు నడుము వసించుచున్నను నా దేవాలయమును ప్రవేశింపరాదని ప్రభునైనా నేను ఆజ్ఞాపించుచున్నాను. ఇది ప్రభువాక్కు. దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కని పనితనము తెలియనగును. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజస్వభావమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానమును పొందును. కానీ ఎవని కృషి అయినను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కానీ ఆ అగ్ని నుండి తప్పించుకొనెను అనునట్లు అతడు మాత్రము రక్షింపబడును. మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువు వాక్కు.
నామం నీ వాక్యం జీవమున్నవి దేవా నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా హల్లెలూయా 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 యోహాను సువార్త రెండవ అధ్యాయము వచనములు 13 నుంచి 25 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురమును అమ్మవారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడత్రోసెను. పావురములు నమ్మడి వారితో వీనిని ఇటు నుండి తీసుకొని పండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహము చేయవలదు అని చెప్పెను. నీ గృహమును నందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని లేఖనము నందలి వాక్యము శిష్యులు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యము చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టడు, నేను దీనిని 3వ రోజున లేపదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది, నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్నించిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాని యేసు వారిని అంతగా నమ్మలేదు. ఏలన వారందరిని గూర్చి ఆయనకు తెలియను. ఆయన మనుష్యుని అంతరంగము నెరిగిన వాడు కనుక మానవ స్వభావము గూర్చి ఆయనకెవ్వరూ సాక్ష్యమివ్వనక్కరం లేదు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ఈరోజు నాడు నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా ఇంత మారుమూల గ్రామంలో మన ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్ కష్టపడి పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి యొక్క దేవాలయాన్ని నిర్మించి సదుపాయాలు సౌకర్యాలు ఉన్నా లేకపోయినా కానీ ప్రజల యొక్క విశ్వాసాన్ని నిలబెట్టాలని, ప్రజల యొక్క భక్తిని నిలబెట్టాలని, ప్రజలకి దేవుని యొక్క ఆలయాన్ని ఇవ్వాలి అని కష్టపడి ఈరోజు నాడు మరి యొక్క నూతన దేవాలయాన్ని మనం ఆరంభించబోతు ఉన్నాము. మరి దానికి కృషి చేసినటువంటి
మన విచారణకర్తలైనటువంటి ఫాదర్ ప్రసాద్ గారికి, తర్వాత వారి వెనకాల ఉండి నడిపించినటువంటి రథసారథి అయిన ఫాదర్ చిన్నప్పరెడ్డి గారికి, ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్ ఎవరెవరైతే ఈ యొక్క కుగ్రామాలలో దేవుని వాక్య పరిచర్య చేశారో వారందరికీ కూడా మా మేత్రాసనం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి అందరు చప్పట్లు కొట్టండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే, గత నెల అక్టోబర్ మాసంలో మనం వేద వ్యాపక ప్రచార ఆదివారాన్ని మనం కొనియాడం. వేద వ్యాపక ప్రచార ఆదివారంలో నేను ఆ యొక్క ఆదివారం నాడు ప్రత్యేక విధంగా గుర్తు చేసుకున్నటువంటి మిషనరీ ఫాదర్స్, ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్. ఈరోజు నాడు విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ మేత్రాసనాలు ఉన్నాయి అంటే, ఈ రకంగా ఈ అభివృద్ధి చెందాయి అంటే, దానికి కారణం ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల యొక్క విశ్వాసపు ఆ యాత్ర, వారి యొక్క విశ్వాస సాహసాలే. ఎందుకంటే మరి 100 సంవత్సరాల క్రితం వారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సరియైన సదుపాయాలు లేవు, సౌకర్యాలు లేవు, అనారోగ్యంతో బాధపడుతూ వారు ఎన్నో రకాలుగా కష్టపడి వారి యొక్క ధ్యేయాన్ని మర్చిపోకుండా ఈ శ్రీకాకుళం మేత్రాసనంలో, విశాఖపట్నం మేత్రాసనంలో వారు తొలి విశ్వాస బీజాలు నాటి ఈరోజు నాడు అది మహావృక్షమై ఎంతోమందికి ఆశ్రమించడానికి తయారైపోయింది. మరి ఆ యొక్క బీజాల నుండి వచ్చినటువంటి వృక్షంలోని ఒక కొమ్మ ఈ శ్రీకాకుళం మేత్రాసనం. మరి ఈరోజు నాడు మనం ఈ కుగ్రామములో దేవుని యొక్క ఆలయాన్ని కట్టించి మరి ఇక్కడ ఈరోజు ప్రతిష్ఠిస్తున్నామంటే ఇంకా వారు చేసినటువంటి సేవలే. ఇక్కడ ఈ యొక్క పలాస విచారణలో మొట్టమొదటిగా వారి యొక్క తొలి బీజాలు నాటి ఈ యొక్క విశ్వాస పథకంలో నడిపించటానికి వారు సాహసించి ముందలకు వచ్చారు. మరి వారిని ప్రత్యేక విధంగా గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వేద వ్యాపక పరిచర్య అనేది మన క్రైస్తవ స్త్రీ సభకి ఒక డిఎన్ఏ లాంటిది. అది లేకుండా స్త్రీ సభ లేదు. పునీత జాన్ పాల్ ది సెకండ్ చెప్పేవాళ్ళు, ద రిదంతోరియస్ మిసియోలో గుర్తు చేసేవారు, ద మిషనరీ డైమెన్షన్ ఈజ్ ద ఇన్నేట్ నేచర్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. వితౌట్ ద మిషనరీ నేచర్ ద క్యాథలిక్ చర్చ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో అది ఆ యొక్క వాక్యం మీకు చాలా ముఖ్యమైనటువంటి వాక్యం ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్కి, అంతేకాదు పిఐఎంఈ ఫాదర్స్కి, ఇక్కడ పనిచేసేటటువంటి ఇంకా చాలామంది గురువులకి ఆ యొక్క మిషనరీ నేచర్ అనేది చాలా. ఫాదర్స్ ఈజ్ ఎ మిషనరీ డయాసిస్. చాలా ఇంకా చాలా చోట్ల మనం వేద వ్యాపక ప్రచారం చేయాలి, చాలామందికి దేవుని యొక్క ప్రేమను చూపించాలి. అంతేకాకుండా మరి ఈరోజు నాడు మనతో పాటు ఇంకొక కొత్త ఇంకో వేరే ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు కూడా ఉన్నారు. క్యాప్చిన్ ప్రొవిన్షియల్కి సంబంధించిన సంస్థకు సంబంధించినటువంటి సుపీరియర్ సుపీరియర్ గారు, ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు ఉన్నారు, ఫాదర్ కరుణాకర్. ఫాదర్ కరుణాకర్ గారికి, వారి యొక్క సంస్థకు కూడా మనం కృతజ్ఞత తెలుపుతాం. ఎందుకంటే నిన్నంతా కూడా శ్రీకాకుళం మేత్రాసనంలో సగం కవర్ చేశాం. ఎక్కడ నుండి ఒక చోట ఒక యాంగిల్ నుండి మళ్ళీ ఇంకో యాంగిల్ వరకు వచ్చి ఇక్కడ దాకా వచ్చాం. నిన్న రాత్రి టెక్కలపట్నం వరకు వచ్చి అక్కడ భోజనాలు చేసి మళ్ళీ వెనకాలకి వెళ్ళి ఈరోజు పొద్దున మళ్ళీ వచ్చాం. మరి ఫాదర్ గారు ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. మన శ్రీకాకుళం మేత్రాసనంలో మరి క్వశ్చన్స్ ఒక పాదం మోపాలనుకుంటున్నారు. నేను అన్న రెండు పాదాలు మోపొచ్చు, ఏం కాదు. మీరు ఇక్కడ మంచిగా పనిచేయటానికి యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఈ యొక్క దివ్య బలి పూజల ప్రత్యేక విధంగా వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. భగవంతుడు మరి వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఈ యొక్క వేద వ్యాపక ప్రచారంలో మరి ముఖ్యంగా మరి వారు చేసేటటువంటి యొక్క పనిని కూడా ఆశీర్వదించమని, తొందరలో మరి వారి యొక్క సమస్త కార్యక్రమాలు మన మేత్రాసనానికి ఒక మంచిగా మంచి రూపురేఖలు మార్చలాగున మనం వాళ్ళని ఆహ్వానించాలి. ఆలయం అనేది భగవంతుడు ఇచ్చిన ఆ యొక్క శరీరాన్ని గుర్తు చేసేటటువంటి ఆలయం. ఏమని చెప్తున్నాడు ఈరోజు నాడు, మనము ఈ యొక్క ఆలయాన్ని మనం ఎందుకు నెలకొల్పుతున్నామంటే, కేవలము ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి యథావిధిగా మన యొక్క పాత జీవితాన్ని గడపటాని కోసమని కాదు. ఈ యొక్క ఆలయాన్ని మనం నిర్మించింది దేనికంటే, ఇక్కడ తీసుకునేటటువంటి దేవుని యేసు ప్రభు యొక్క వాక్యము, వాక్య పరిచర్య జరుగుతుంది. ఆ వాక్యము మన హృదయంలోనికి ప్రవేశించాలి, మన హృదయంలోనికి ఎంటర్ కావాలి, ఆ మన హృదయాన్ని తాకాలి,
ఆ వాక్యము దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పరిచర్య మొట్టమొదటిగా మన హృదయాన్ని తాకి మన హృదయాన్ని మార్చగలదు. ఆ మారినటువంటి హృదయాన్ని మనం 10 మందికి పంచాలి. మారినటువంటి హృదయాన్ని మనందరం కూడా ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చింది కేవలము పండుగ చేసుకోవటానికి మాత్రం కాదు, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవటానికి. ప్రభువా, మరి ఈ యొక్క కుగ్రామములో ప్రజలు జీవించడానికి రావటానికి కూడా అంత కష్టమైనటువంటి యొక్క గ్రామములో మరి నీ యొక్క ఆలయాన్ని నెలకొల్పేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మీరిచ్చినందుకు నీకు వందనాలు అని మొట్టమొదటిగా అందరం మనం ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి ఏమిటి, ఏం జరుగుతుంది ఆలయంలో, ఏం చేస్తారు, ఎవరు ఉంటారు, ఏం చేస్తారు ఇక్కడ ఆలయంలో? ఆలయంలో ఏం చేస్తారు? దివ్య బలి పూజ చేస్తారు. ఏం చేస్తారు? దివ్య బలి పూజలో తన యొక్క శిష్యులకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, ఈ యొక్క అప్పాన్ని తీసుకొని మీరు భుజించండి, ఈ అప్పము నా యొక్క శరీరము, ఈ యొక్క అప్పము నా యొక్క శరీరము, ఇది మీరు భుజించండి అని యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఇచ్చాడు. తర్వాత ఇంకొక పాత్రలో ఆ ద్రాక్షారసాన్ని తీసుకొని ఏమని చెప్పాడు, ఈ యొక్క ద్రాక్షారసము మీరందరు కూడా స్వీకరించండి, ఎందుకంటే ఇది నా యొక్క రక్తము. ఎవరైతే ఈ యొక్క నా శరీరాన్ని భుజించరో, ఎవరైతే నా యొక్క రక్తాన్ని స్వీకరించరో, వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు కాదు. నిత్య జీవములో ప్రవేశించాలి అని అంటే యేసు ప్రభు యొక్క శరీరాన్ని మనము స్వీకరించాలి, భుజి పానం చేయాలి. ఈ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని మనం తీసుకోవటం అనేది దేవుడిచ్చినటువంటి మహాభాగ్యం. అది ఈ యొక్క ఆలయంలో మనం చేస్తాం. ఈ ఆలయంలో గురువు గారు ఆ యొక్క నడి పూజలో ప్రార్థన చేస్తారు, మీరందరూ దీనిని తీసుకొని భుజించండి, మీరందరూ ఈ యొక్క పాత్ర నుండి పానము చేయండి, ఇది నా యొక్క జ్ఞాపకార్థంగా చేయండి అని ఆనాడు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు మరణించే ముందర చేసినటువంటి ఆ యొక్క కడరాత్రి భోజనములో చేసినటువంటి ఆ సంఘటనని ప్రతిసారి దివ్య బలి పూజ చేసేటప్పుడు ఆ యొక్క కడరాత్రి భోజనాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఆ కడరాత్రి భోజనం కేవలము భోజనము మాత్రమే కాదు, కలువరి యజ్ఞం అని చెప్పుకోవాలి. అంటే ఎందుకని యేసు ప్రభు ఆ రోజు నాడు ఈ యొక్క శరీర రక్తాలను ఇచ్చాడు, ఎందుకు అని అంటే, తాను మళ్ళీ తెల్లవారుజామున కలువరి కొండ మీదకు వెళ్ళి తన యొక్క శరీరాన్ని రక్తాన్ని అర్పించబోతూ ఉన్నాడు. ఆ యొక్క కలువరి యజ్ఞాన్ని, కలువరి బలిని, ఆ కలువరి కొండని ఈ కడరాత్రి భోజనంలో యేసు ప్రభు యాంటిసిపేట్ చేశాడు, ముందుగానే చేసేసాడు. మీకు అర్థం కాదు, కానీ ఈ రోజు నాడు మీకు చెప్తున్నాను. అక్కడ నుండి చెప్పడం నాకు కష్టం, కానీ ఇక్కడ నుండి మీకు చెప్పేది ఏమిటంటే, రేపు అనగా నేను రేపు ఆ కలవరి కొండ మీద చనిపోతూ ఉన్నాను, ఆ చనిపోయే సమయంలో నా యొక్క శరీరాన్ని, నా యొక్క రక్తాన్ని మీ కొండకై నేను ధారపోస్తూ ఉన్నాను. అందుకని ఇప్పుడే మీకు చెప్తున్నాను, ఈ యొక్క అప్పాన్ని, ఈ ద్రాక్షరసాన్ని నా శరీరంగా, నా రక్తంగా మీరు స్వీకరించండి. నిత్య జీవితంలో ప్రవేశించాలి అని అంటే ఈ శరీరము రక్తం అవసరం. మరి దానికి చెయ్యాలి అంటే యాజకులు కావాలి, యాజకులు మాత్రమే చేయగలరు. ఆ యాజకులు చేసేటటువంటి ఈ యొక్క దివ్య బలి పూజ ఈ రోజు నాడు మనం అర్పించేటటువంటి పూజ ఈ ఆలయంలో మనం చేసేది. ఒకటి, వాక్య పరిచర్య జరుగుతుంది ఈ ఆలయంలో. రెండవది, దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. మూడవది, మనం చేసేటటువంటి దివ్య సంస్కారాలన్నీ కూడా, మనం చేసేటటువంటి జ్ఞానస్నానము, తర్వాత ఇంకా భద్రమైన అభ్యంగాలు, ఇంకా అన్ని చాలా దివ్య సంస్కారాలు ఇక్కడ చేస్తాం. ఆ దివ్య సంస్కారాల ద్వారా దేవుని యొక్క అనుగ్రహము పరలోకము నుండి భూలోకానికి ఒక వంతెనలాగా మనకి అందిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కసారి మనం ఇక్కడ ఈ ఆలయంలో దివ్య సంస్కారాలు చేసినప్పుడల్లా ఆ వంతెన మీద, పరలోకము నుండి వచ్చినటువంటి వంతెన మీద ఈ యొక్క అనుగ్రహాలు, దివ్యానుగ్రహాలు అన్నీ కూడా మన గ్రామంలోకి వస్తూ ఉంటాయి. అందుకనే మనము ఈ రోజు నాడు ప్రత్యేక విధంగా దేవునికి కృతజ్ఞత
తెలియజేసుకోవాలి ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా మన గ్రామములో దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడబోతుంది దేవుని యొక్క అనుగ్రహం రాబోతుంది ఎంతో మంది గురువులు వచ్చి ఇక్కడ మీకు దివ్య బలి పూజ అర్పించబోతున్నారు వారందరి కొరకై మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయాలి ఈరోజు దివ్య గ్రంథాలలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏం చేస్తాడు అని అంటే ఒక గుడిలోకి ఒక ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలో ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఎల్లగొడతాడు ఎందుకు అని అంటే ఆలయాన్ని అపరిశుద్ధం చేసేశారు అక్కడ వ్యాపారం చేశారు చాలా సార్లు యేసు ప్రభు కోపం వస్తుంది ఒకే ఒక్కసారి తాను అందరి మీద కోపపడినటువంటి విషయం ఏమిటంటే ఈ ఆలయాన్ని అపవిత్రతం చేసినటువంటి వారి మీదనే తాను కలవరి కొండ మీద తాను మరణించేటప్పుడు కూడా ఆ యొక్క మంచి దొంగని క్షమించేశాడు ఎంతో మంది అతన్ని అవమానిస్తూ ఉన్నారు నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే ఈ యొక్క శిలువ మీద నుండి కిందకు వచ్చి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తూ ఉన్నాడు కానీ అతని కోపం రాలేదు కానీ ఈరోజు మాత్రము ఈ యొక్క దివ్య పట్టణాల్లో చూసినట్టయితే ఆలయములో ఉన్నటువంటి వారిని వ్యాపారం చేసేటటువంటి వారందరినీ చూసి యేసు ప్రభుకు అందుకంటే ఇది దేవుని యొక్క ఆలయము దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆలయము ఇది నా యొక్క శరీరము మీరు ఈ యొక్క ఆలయాన్ని కూల్చివేయండి నేను 3 రోజుల్లో మళ్ళీ తిరిగి లేపుతాను అంటే వారికి అర్థం కాలేదు ఎందుకంటే ఇది 46 సంవత్సరాలు కట్టినటువంటి ఆలయాన్ని 3 రోజుల్లో ఎలాగా ఇతను మళ్ళీ నిర్మిస్తాడు అప్పుడు అక్కడ రాసినటువంటి సువార్తీకుడు చెప్తాడు అతని యొక్క శరీరమే ఈ ఆలయము ఆ ఆలయం అనగా తాను మరణించిన తర్వాత 3 రోజుల్లో లేస్తాడు మన యొక్క శ్రీ సభ అతని యొక్క శరీరమే ఇది ఒక పెద్ద ఆలయం శ్రీ సభ మన యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయంగా మారాలి అని పుణ్యత చిన్నప్ప గారు చెప్తున్నారు నీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క ఆలయంగా మార్చుకో దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించే ముందల ఆ హృదయంలో దేవుడు నిలయం ఉండేటట్లుగా చేసుకో అప్పుడు నీకు ఈ యొక్క ఆలయంలో వచ్చినప్పుడు అతని యొక్క అనుగ్రహం చాలా చక్కగా నీకు కనిపిస్తుంది వినిపిస్తుంది నీ జీవితాల్ని మారుస్తుంది అని పునీత చిన్నప్పుగా ఈరోజు నాడు మనం చేసుకోవాల్సిన ముఖ్యమైన ఆత్మ పరిశీలన నా యొక్క హృదయము దేవుని యొక్క ఆలయంగా మారాలి అంటే నేను ఏమి చెయ్యాలి నా హృదయము దేవుని యొక్క ఆలయంగా మారాలి అనంటే నా హృదయములో ఉన్నటువంటి చెడు ఆలోచనలు తీసివేయాలి చెడు భావాల్ని తీసివేయాలి నా యొక్క హృదయాన్ని దేవుని రక్తంలో మరి ఒక్కసారి కడిగి పవిత్రంగా పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి దాంట్లో దేవుడు మనం నివసించేటట్లుగా మనం చేసుకోవాలి అదే అక్కడి నుండి మనం అందరిని ఎల్లగొట్టేయాలి మన హృదయంలో పనికిరానేటువంటి భావాల్ని అన్నీ కూడా మనం బయటకు పంపించేసి కడిగేసుకొని ప్రత్యేకమైన ఆలయం అప్పుడు మనం ఈ ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది లేకపోతే యేసు ప్రభు కోపం వస్తుంది ఏమని చెప్తున్నాడు మీరు ఆలయాలు తయారు చేస్తున్నారు కానీ దానిలో చేయవలసిన పనులు చేయకుండా వేరే పనులు ఎందుకు చేస్తున్నారు అని యేసు ప్రభు కోపపడతాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క శుభ సందర్భంలో భగవంతుడికి ఇచ్చినటువంటి ఆలయానికి వందనాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా మన హృదయాన్ని జీవితాన్ని దేవునికి అర్పిస్తూ దేవుని యొక్క ఆలయంగా మార్చుకుంటూ మరి దేవుని ద్వారా వచ్చేటటువంటి అనుగ్రహాలు అన్నీ కూడా మీ కుటుంబాల మీద నిండుగా మెండుగా దండుగా ఉండాలని ఎల్లప్పుడూ భగవంతుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించాలని నేను ప్రత్యేకంగా వేడుకుంటూ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ గుడి సరిపోవట్లేదు నాకు ఇంకా పెద్ద గుడి కావాలి అని మీరు అందరూ వచ్చి ఫాదర్స్ని బతిమలాడాలి అర్థమైందా అంటే ఎంతమంది ఇక్కడ మళ్ళీ విశ్వాసంలో ఎదగాలి అందుకనే ప్రత్యేక విధంగా మీ యొక్క సంఘం ఇంకా ఎదగాలి ఇంకా పైకి రావాలి ఎంతోమంది విశ్వాసములో పాల్గొవాలి ఎంతోమంది రక్షణ ప్రణాళికలకు రావాలి ఇదంతా మనం కోరుకుంటూ ఆ భగవంతుడు మీరు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఇంకా ఎంతోమంది ప్రజల ద్వారా విశ్వశ్రీ సభను ముందుకు నడిపిస్తున్నందులకు మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక ముందు కూడా నీ ఆత్మ ప్రేరణ చేయి మేము నూతన సంస్కరణలో శ్రీసభ వ్యాప్తి చేసే విధముగా మా అందరికీ కూడా మీ యొక్క శక్తిని బలాన్ని వసగమని వేడుకుంటున్నాం ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నుడివిన ఓ శాంతి స్వరూపుడా, మా దేశాన్ని, రాష్ట్రాలను, అలాగే ప్రాంతాలను పరిపాలిస్తున్న నాయకులను దీవించండి. వారు సత్య మార్గమందు నీతి నిజాయితీతో ప్రజలకు శాంతి భద్రతలు, సుఖ సౌఖ్యములు, మత స్వాతంత్ర్యమును కల్పించుటకు మీ కృప అనుగ్రహములను ప్రసాదించండి. ప్రతి ఒక్కరిలో మానవత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించమని మిమ్మలను వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నూతన అర్థమును ప్రసాదించిన ఓ సర్వేశ్వర, మీకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ పవిత్ర సమయములో ఇక్కడ సమావేశమై ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి. మరి ముఖ్యంగా ఎంఎస్ఎఫ్ఎస్ సభ ప్రొవిన్షియల్ వెరీ రెవరెండ్ ఫాదర్ చిన్నప్రెడ్డి గారిని, అలాగే తన యొక్క సలహాదారుల కొరకు మరియు ఎంఎస్ఎఫ్ఎస్ సభలో పనిచేస్తున్నటువంటి గురువుల కొరకు ప్రార్థిస్తున్నా. మీ కుమారుడు చూపించిన ప్రేమ, దయ, కనికరము వారిని, వారికి అడుగడుగునా మీ యొక్క సుమాత్రిక ద్వారా వారికి అందించమని వేడుకుంటున్నాం. మరి వారు చేపట్టున్నటువంటి ప్రతి పనిలో కూడా తోడుగా ఉంటూ వారిని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. పునీత ఫ్రాన్సిస్ సలేస్ నూతన దేవాలయ నిర్మాణము మరియు ప్రతిష్ట మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరి కొరకు, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీరు పరలోక రాజ్యములో తండ్రిని చేరి మా కోసం నివాసాన్ని ఏర్పరచి ఇది అంతము కాదు ఆరంభమని నిరూపించారు. మీరు మీ శిష్యులను ఆశీర్వదించిన రీతిగా ఈ గణియాపేట గ్రామములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ కుటుంబ ప్రజలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. మరియు ఈ బిడ్డలు నీ ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ నీకు సాక్షులుగా ఉండడానికి వీరిని దీవించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దయామయ సర్వేశ్వర, నేటి యువతి యువతల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు చూపించిన ప్రేమను అర్థం చేసుకోక క్షణికమైన సుఖ సంతోషానికి బానిసలై ఇతరులను తమ సంతోషాల కొరకు వాడుకోవటం, తల్లిదండ్రుల నుండి తగిన ప్రేమను పొందక ప్రేమ పేరుతో ఇతరుల పేరును, జీవితాన్ని నాశనం చేయటం, తమ జీవితాలను నాశనం చేసుకునే వారందరినీ మీ ముందు ఉంచుతున్నాం. వారందరు మిమ్ములను సుమాత్రికగా తీసుకొని తమ ప్రేమను ఇతరులకు పంచే విధముగా వారికి మంచి ఆలోచన శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా ఉంటూ మన వ్యక్తిగత తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన సర్వేశ్వర, భూలోక పరలోక రాజ, ఈరోజు నాడు గనియాపేటలో ఈ నూతన ఆలయ ప్రారంభోత్సవంలో నీ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి అందరి మీదకి పంపించి, ఆ రోజునాడు ఏ రకంగా అయితే వారు తలుపులు తెరుచుకొని బయటికి వచ్చి సాక్షులుగా మారారో అదే రకంగా ఇక్కడ ప్రార్థన చేసేటటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా నీ యొక్క సాక్షిగా మారి నీ ప్రేమని భూదిగింతముల వరకు ప్రచారము చేయటానికి ముందుకు రావులాగున వారిని ఆశీర్వదించమని, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులతోని నీ ప్రేమలో వర్ధిల్లునాగున దీవించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి గమనించండి, కానుకలు తీసుకుని వచ్చేవారు ఇక్కడ ద్వారం దగ్గరికి రండి.
పీఠాధిపతులు ముందుకు వచ్చి ఈ యొక్క కానుకలను స్వీకరిస్తారు. దయచేసి ఎవరు కూడా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. తండ్రి గారు ఇక్కడ నిల్చుంటారు. దయచేసి మీరు కానుకలు తీసుకొచ్చే అందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుతూ ఉన్నాను. అర్పణ గీతం Thank you.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు సాత్వికుడైన పునీత ఫ్రాన్సిస్ హృదయమును పవిత్రాత్మ ప్రేమాగ్నితో అద్భుత విధమున ప్రజ్వరిల్ల చేసితివి. మేము నీకు అర్పించుచున్న ఈ రక్షణ దాయక బలి ద్వారా మా హృదయములు అద్భుతమైన పవిత్రాత్మ ప్రేమాగ్నితో ప్రకాశించినట్లు దేవుని యొక్క ఆలయములుగా మారునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఏలయనా, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ స్త్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సుగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయిదలములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో అనేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా పూజలో ప్రవేశించబోతూ ఉన్నాము. మీ యొక్క స్థలములలో వీలైతే మోకరించండి, లేకపోతే చేతులు జోడించుకొని భక్తిగా పాల్గొనండి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు
నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, ఇది విశ్వాస రహస్యము. మాకోసం జన్మించి, మాకోసం మరణించి, మాకోసం జీవంతో లేచిన దేవా, ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయి తమకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను
ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. వారేమము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ పునిత జోజప్ప గారితోనూ వేద సాక్షులతోనూ ప్రిత ఫ్రాన్సిస్ సాలెస్తోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలిలోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంను యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును రాయరాల విజయ కుమారి పీఠాధిపతిని తదితరి పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారం నీ సంకుమన చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలు దిశలు చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. ప్రత్యేకించి ఈ యొక్క దేవాలయ కట్టడముకు తోడ్పడినటువంటి ఆర్థిక దాతలను, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులను అందరినీ పేరు పేరున దీవించి కాపాడండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మీలను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన నాదుడసిగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. మీ రాజ్యము మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఇద్దరు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. పిల్ల మా పాపములు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
సంతోషకరమైనటువంటి రోజు, ఆనందించవలసినటువంటి రోజు. కారణం ఏమిటంటే దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క సహాయముతో ఈ యొక్క పవిత్రమైనటువంటి పునీత ఫ్రాన్సిస్ సాలెస్ వారి యొక్క నూతన దేవాలయ ప్రతిష్టోత్సవాన్ని దేవుడు మనకిచ్చినందులకు ప్రత్యేక విధముగా దేవాతి దేవునికి నిండైన మనసుతో కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆ త్రిత్వైక దేవునికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ అపారమైనది, ఆయన చూపించే కరుణ అమితములేనిది. ఆయన కరుణ చేత, ఆయన ప్రేమ చేత ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవాలయమును మనకు ప్రసాదించినందులకు ప్రత్యేక విధముగా త్రిత్వైక దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మన గ్రామమునకు, ముఖ్యముగా పలాస విచారణకు, ఆ విచారణలో ఉన్నటువంటి గ్రామము గనియాపేట, ఈ గ్రామంకు రావడం అంటే చాలా సవాళ్ళతో కూడుకుంటూ ఉన్నది. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, గురువులు కూడా వచ్చారు, వారికి కూడా బాగానే తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రియతమ తండ్రి గారు మహాగణత వహించిన రాయరాల విజయకుమార్ పీఠాధిపతులు గారికి ప్రత్యేక విధముగా ఇక్కడ చేరినటువంటి మా ఎంఎస్ఎఫ్ఎస్ గురువుల తరపున, ప్రజలందరి తరపున, మరియు చేరినటువంటి ప్రతి ఒక్కరి తరపున హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కనుక ఆ తండ్రి గారికి మా యొక్క మనస్సుమాంజలు స్వీకరించాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ లార్డ్షిప్. అటు తరువాత మా ఎంఎస్ఎఫ్ఎస్ సభకు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రావిన్స్కు రథసారథి అన్ని కార్యక్రమాలను కూడా ఎంతో మంచి మనసుతో చేయటానికి సహకరిస్తూ, మరియు ఈ దేవాలయ నిర్మాణం కోసము కూడా ఎంతో విధముగా సహాయపడినటువంటి మా ప్రొవిన్షియల్ ఫాదర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ చిన్నప్రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. అదే విధముగా ఆయనకు సహాయపడుతూ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరికి కూడా ప్రత్యేక విధముగా నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. మేత్రాసనానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నటువంటి, మరియు ఈ యొక్క దేవాలయ నిర్మాణము కోసము ఆర్థికముగా అన్ని విధాలుగా సహాయపడినటువంటి వారినందరినీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ముఖ్యముగా మన మేత్రాసన కోశాధికారి అయినటువంటి ఫాదర్ చార్లెస్ గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క దేవాలయ నిర్మాణము కోసము ఫాదర్ బాల్ జోసెఫ్ గారు అడిగినప్పుడు ఆయన ఎంతో మంచి మనసుతో
ఈ యొక్క దేవాలయం కట్టాలని చెప్పినప్పుడు ఆయన టెక్కెలి పట్టణంలో ఉన్నప్పుడు నాకు అడిగిన వెంటనే నేను రిక్వెస్ట్ చేశాను. ఆ చేయటము ద్వారా ఫాదర్ గారు నాకు సహకరించి మన పీఠాధిపతుల తరపున మరియు ఆయన ద్వారా ఈ యొక్క దేవాలయ నిర్మాణము కోసము ఫాదర్ బాలజోసెఫ్ గారు కూడా సహకరించినందులకు ఆయనకు ప్రత్యేక విధముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చినటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ముఖ్యముగా ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ కరుణ్ కుమార్ కపోచన్ ప్రావిన్స్కు ప్రొవిన్షియల్ ఫాదర్గా ఉంటూ ఉన్నారు. మరి ఆయన మన గ్రామానికి రావడము, మన విచారణ దర్శించటము ఎంతో సంతోషకరముగా భావిస్తూ ఉన్నాము. ఫాదర్ గారు మేము జానంపేటలో చదువుకుండేటప్పుడు మాకు చదువు చెప్పారు. కనుక ఈరోజు ఆయన ఈ పవిత్రమైనటువంటి సాంగ్యములు పాలు పంచుకోవడానికి సంతోషంగా ఉంది. కనుక ఫాదర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్. మరి మా యొక్క ఎంఎస్ఎఫ్ఎస్ గురువులు విశాఖపట్నం నుండి చాలామంది వచ్చారు. ముఖ్యంగా మా యొక్క విశాఖపట్నం ప్రావిన్స్ కడ్మోనిటెడ్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ శశిట్ మరియదాస్ గారికి మరియు ఎంఎస్ఎఫ్ఎస్ గురువులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పలకూడదాం. మరి ఆది నుండి ఇంతవరకు కూడా ఈ యొక్క చిన్న దేవాలయము నిర్మాణములో అన్ని విధాలుగా సహకరించిన వారందరికీ ప్రత్యేక విధముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ చేరినటువంటి గురువులు ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్సు మరియు డయసిస్ ఫాదర్సు చాలామంది వచ్చారు. ఓసిడి ఫాదర్స్ వచ్చారు, టీఓఆర్ ఫాదర్స్ వచ్చారు, సీఎం ఫాదర్స్ వచ్చారు. వారందరికీ ప్రత్యేక విధముగా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ అస్. థ్యాంక్ యూ. అదేవిధముగా అమ్మగారు ఫాదర్స్తో కలిపి అమ్మగారులు కూడా అనేక సభల నుండి వచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ సిస్టర్స్. మరి ఈరోజు పాటలు పాడినటువంటి బృందమునకు, పలాస గాయక బృందమునకు ప్రత్యేక విధంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మ్యూజిషియన్స్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ వారందరికీ ప్రత్యేక విధంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతగానో సహాయపడ్డారు. ముఖ్యముగా లక్ష్మణ్ అనే వ్యక్తి అన్ని విధాలుగా ముందుకు ఉంటూ సహాయపడినటువంటి ఆయనకు ప్రత్యేక విధ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క దేవాలయంలో మనం చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క సహాయంతో లభించబడింది. కనుక మన దేవాలయంలో ఉన్నటువంటి రెండు ఫ్యానులను కె ఆనందరావు గారి కుటుంబం ప్రసాదించారు. మరి మెయిన్ డోర్ స్పాన్సర్ చేసినటువంటి వారు సిస్ డేవిడ్ రాజ్ ఫ్యామిలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఆర్థికముగా అన్ని గ్రామాల నుండి సహాయపడినటువంటి వారందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ కృతజ్ఞతలు అయిపోయినది. దీని తర్వాత తండ్రి గారు స్వరూపాలను ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత చివరి ప్రార్థన ఉంటుంది. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత దయచేసి ఏమనుకోవద్దు, గురువులందరూ కూడా ఇక్కడ నిల్చుంటే ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత బయట చిన్న సన్మానం ఉంది. మీ యొక్క వస్త్రాలను దేవాలయం విడిచిపెట్టి బయట ఒక 5 నిమిషములు కూర్చుంటే చిన్న సిరి సన్మానము ఉంటుంది. దానిని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థించుదాము. మహోన్నతుడు అయిన సర్వేశ్వర, పరలోకము నుండి భూలోకానికి మానవ కళ్యాణం కొరకై, మానవ రక్షణార్థం కొరకై నీ యొక్క ఏకైక కుమారుణ్ణి పంపించినటువంటి మహాదాత, ఈ యొక్క నూతన దేవాలయ ఆవిష్కరణంలో మేము పెట్టేటటువంటి యొక్క శిలువ దీవించమని ఆశీర్వదిస్తున్నాము. పర్వా ఈ యొక్క శిలువ మీద వేలాడుతున్నటువంటి నీ కుమారుడి నుండి వచ్చేటటువంటి ఆ యొక్క రక్తము నీటి ద్వారా శ్రీసభని కడగమని, శ్రీసభని పోషించమని, అదే రకంగా ఈ యొక్క విచారణలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని భక్తిలో అభివృద్ధి చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము.
ప్రార్థించుదము. ఓ యేసు ప్రభు, మేము మిమ్ము ప్రేమించుచున్నాము. అనుదినము మిమ్ము అనుసరింప ప్రయత్నించుచున్నాము. అందులకు వలయు శక్తిని వరప్రసాదమును దయచేయుడి. మీ మాతయు మా మాతయునైన మరియమ్మ గారి స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుట యందు ఆమెను అనుసరించుటకు మాకు సహకరించుడు. యేసు ప్రభు సదాకాలము మిమ్ము స్తుతించదముగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువును దైవమునైన పరమతండ్రి, పవిత్రులుగా ఉండ మీరు మమ్మందరినీ ఆహ్వానించి ఉన్నారు. పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారి ప్రార్థన మాతృకల సహాయమున మేము మిమ్ము హృదయపూర్వకంగా ప్రేమించినట్లును విశ్వాస పాత్రునుగా సేవించినట్లును అనుగ్రహించుడి. ఈ స్వరూపమును ఆశీర్వదించుడి. ఇవి మీ ఎడల ఇతనికి గల ప్రేమానురాగములను మాకు స్ఫురింపచేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య సంస్కార ఫలితముగా మేము ఈ లోకములో పునీత ఫ్రాన్సిస్ దేశాలే ప్రదర్శించిన సోదర ప్రేమను నమ్రతను పాటించుచు అతనితో పాటు నీ సన్నిధిలో మోక్ష మహిమను పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరూ శిరస్సులు వంచి కనులు మూసుకొని దేవుని యొక్క దివ్యాశీస్సులు స్వీకరించుదాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అక్కడ ఉన్నటువంటి థియాలజీకి రెక్టర్ గా పనిచేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, గురు విద్యార్థులందరినీ కూడా ఎంతగానో ఉత్సాహపరిచేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి బ్రదర్లు అందరూ కూడా ఎక్కువగా ఫాదర్ గారి గురించి చెప్తా ఉండాలి. మాకున్నటువంటి రెక్టర్ గారు చాలా మంచివారు. ఈ యొక్క సంవత్సరం మేము చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూనే ఉండేవాళ్ళని చెప్తూ ఉండేవారు. కావున ఇప్పుడు ఫాదర్ గారు ప్రొవిన్షియల్ అవ్వడం జరిగింది, మరి యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఫాదర్ గారి ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కూడా పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారు పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి మేరీ మాతా ప్రావిన్స్కి ప్రొవిన్షియల్గా ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఫాదర్ గారిని యొక్క వేదిక మీదకి ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని ఆహ్వానించవలసిందిగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మనకి ఇక్కడ
పనిచేసినటువంటి విచారణకర్తలు ఇక్కడ ఉన్నది కేవలం 11 నెలలు మాత్రమే. ఆయన ఉన్నది 11 నెలలు అయినా కానీ ఇక్కడ ఉన్న విచారణలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఎంతగానో గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆ విచారణ కింద ఉన్నటువంటి గ్రామాలను అన్నింటిని కూడా పేరు పేరున చెప్తానే ఉంటారు. అదే రెవరెండ్ ఫాదర్ జడ్డు జోసఫ్ గారిని ఇక్కడికి ఈ యొక్క వేదిక మీదకి ఆహ్వానింపవారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని ఆహ్వానించాలని తెలియజేస్తూ ఉన్నాను. మా అదేవిధంగా మా యొక్క ఎంఎస్ఎఫ్ఎస్ సభ కౌన్సిలర్ అడ్మోనేటర్ వెరీ రెవరెండ్ ఫాదర్ సెసెట్టి గారిని కూడా మరిదాస్ సెసెట్టి మరిదాస్ గారిని కూడా ఈ యొక్క వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ కరతాల ధ్వనులతో అందరూ గట్టిగా కూడా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని ఆహ్వానించవలసిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యనే మన యొక్క సిఆర్ఐలో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఫాదర్ కిషోర్ గారిని ఓసిడి సభకు సంబంధించినటువంటి ఫాదర్ గారిని సిఆర్ఐ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఎంతో ఘనంగా కూడా ఈ యొక్క మొన్న ఆ సిఆర్ఐ మీటింగ్ని చాలా ఘనంగా ఏర్పాటు చేశారు, ఎంతో విజయవంతాన్ని కూడా చేశారు. దాన్ని చూసి బిషప్ గారు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. ఇదంతా చూసిన తర్వాత సిస్టర్లు అందరూ కూడా ఆ ఫాదర్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ప్రారంభం ఎంతో మంచిగా ఉన్నది, చాలా చక్కగా ఇక్కడ ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేశావు కాబట్టి ఇప్పటి నుంచి మీరే సిఆర్ఐ ప్రెసిడెంట్గా ఉండమని అక్కడ ఉన్నటువంటి మటకన్నలు కావచ్చు, మరి అదేవిధంగా ఫాదర్లు అందరూ కూడా ఎంతో ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ఫాదర్. మరి అదేవిధంగా ఈ యొక్క వేదికని అలంకరించవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి మరి అదేవిధంగా మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క యూట్యూబ్లో వినేటటువంటి ఒక పదం ఒక ఫాదర్ గారు ఎప్పుడు కూడా ముందుకు వచ్చి చెప్తా ఉంటారు, డయసిస్ ఆఫ్ శ్రీకాకుళం. మీరు చేయాల్సింది ఏం కోలేదు, ఏం చేయాలి, డయసిస్ ఆఫ్ శ్రీకాకుళం అని ఎక్కడ టైప్ చేయాలి, యూట్యూబ్లో టైప్ చేస్తే కనుక మీకు అందరికి కూడా మన బిషప్ గారు ఎక్కడెక్కడ వెళ్తూ ఉన్నారు, ఏమేమి కార్యక్రమాలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీరు చూడవచ్చు అని ఎప్పుడు కూడా చెప్పేటటువంటి వ్యక్తి. మీరు ఈ డయసిస్ ఆఫ్ శ్రీకాకుళం అనే దానికి మీరు ఏం కూడా ఖర్చు కూడా పెట్టడం అవసరం లేదంట. మీరేం చేయాలి, ఏం చేయాలి, మీ యొక్క చిన్న వేలుతోటి ఆ వేలు పట్టుకొని ఆ యూట్యూబ్లో ఏం చేయాలి, డయసిస్ ఆఫ్ శ్రీకాకుళం అని టైప్ చేస్తే సరిపోతుందంట. అదే మీరు చేయాల్సినటువంటి ఖర్చు. కాబట్టి ఫాదర్ గారు ఇది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో విధాలుగా శ్రమపడుతూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు, అనేక మంది గురువులను కూడా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఫాదర్ గారిని ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని ఆహ్వానించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మన యొక్క టెక్కిలిపట్నం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ టెక్కిలి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ డొమినిక్ గారిని కూడా ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. సో మీ అందరికి కూడా ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తండ్రి గారు. మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రొవిన్షియల్ గారికి కూడా, అదేవిధంగా ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మా యొక్క ఫాదర్స్ అందరికి కూడా ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాము. మరి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించడానికి మీ కొరకు ప్రత్యేక విధంగా ఒక డాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క డాన్స్ ద్వారా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము.
అంటూ సిస్టర్ వల్సా రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కనైనటువంటి నృత్యాన్ని ప్రదర్శించినటువంటి పిల్లలకు ప్రత్యేక విధముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన గ్రామమునకు ఇంతమంది గురువులు, ముఖ్యంగా పీఠాధిపతులు, ఇద్దరు ప్రొవిన్షియల్స్ ఈ యొక్క గ్రామంకు రావడము చాలా దీవెనగా భావించాలి, అదృష్టముగా భావించాలి. కనుక వచ్చినటువంటి ఈ గురు పొంగకు ప్రత్యేక విధముగా మనము సన్మానం చేయవలసిన బాధ్యత ఉంది. వారికి ఆహ్వానం పలికాము. మరి దేవుని సమక్షంలో మనకు చక్కనైనటువంటి దివ్య పూజాగల్ని సమర్పించారు. మరి ఈ గ్రామం తరపున వచ్చినటువంటి పీఠాధిపతులకు, గురువులకు మనస్ఫూర్తిగా ఈ యొక్క సన్మాన సత్కారాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. మొట్టమొదటిగా మహాఘనత వహించిన శ్రీ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారికి షాలువాతోనూ, క్యాషియో బొకేతోనూ మరియు ఫోటోతోనూ సన్మానించవలసిందిగా చిన్నయ్య, లచ్చమయ్య సన్యాసి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి గారు ఇక్కడికి రండి కొంచెం. ఓకే, అందరం గట్టిగా చెప్పకూడదు, ఒకటి తిరిగి. అందరము గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ యొక్క దేవాలయ ఫోటో ఫ్రేమ్ను తండ్రి గారు స్వీకరిస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ తండ్రి గారా. మరి రెండవదిగా మా విశాఖపట్నం ప్రావిన్స్ చెందినటువంటి ఫాదర్ ప్రొవిన్షియల్ చిన్నప్పరెడ్డి గారికి ప్రత్యేక విధముగా సన్మానించవలసింది కోరుతూ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. షాలువతోను, ఫోటో ఫ్రేమ్తోను, క్యాషియో బొకేతోను సన్మానించవలసిందిగా లక్ష్మణ్, భరత్, భారతి ప్రత్యేక విధముగా ముందుకు వచ్చి సన్మానించవలసి కోరుతూ ఉన్నాను. రండి భరత్, లక్ష్మణ్, జ్యోతి, లక్ష్మణ్, భారతి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. రండి భరత్ ఇక్కడికి చెప్పలకూడదాం, దగ్గరికి వెళ్ళండి, గట్టిగా చెప్పలకూడదాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. తర్వాత కపూచిన్ ప్రావిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ ఫాదర్ ఫాదర్ కరుణ్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ గారిని సన్మానించవలసిన బాబురావు, జయరాజు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాడు. బాబురాజు, బాబురావు, జయరాజు షాలువతోను మరియు ఈ చిన్న కానుకతోనూ స్వీకరించాలని కోరుతూ ఉన్నాను. అందరం గట్టిగా చెప్పలకూడదాం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. అటు తర్వాత మా విశాఖపట్నం ప్రావిన్స్కి అడ్మోనిటర్గా ఉంటున్నటువంటి ఫాదర్ సెసిట్ మరియదాస్ గారిని ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఫాదర్ గారికి సన్మానించవలసిందిగా భాస్కర్రావు మరియు జోసఫ్ల ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. భాస్కర్రావు మరియు జోసఫ్, భాస్కర్రావు, జోసఫ్ తొందరగా రావాలి. గట్టిగా చెప్పలకూడదాం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. తర్వాత ఫాదర్ జడ్డు జోసఫ్ గారు పలాస విచారణలో కొన్ని నెలల పాటు విచారణ గురువుగా పనిచేసి ఉన్నారు. ఫాదర్ గారికి సన్మానించవలసిందిగా నీలమ్మ, భారతి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. నీలమ్మ, భారతి తొందరగా రావాలి. ప్రజలందరూ కూడా అలాగనే కూర్చున్నారు, చప్పట్లు కొడితే బాగుంటుంది కదా, గట్టి కొట్టండి,
ఫాదర్. మరి మన మేత్రాసనానికి డిజిఎంగా ఉంటున్నటువంటి డొమినిక్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. డొమినిక్ ఫాదర్కి సన్మానించవలసిందిగా రేఖా సుందరి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. తొందరగా రావాలి. Take this small gift. Small gift. Thank you, Father. Thank you. Tarvata, Srikakulam Matrasam CRI President Father Garu, Father Kishore Garik Mundu Ravalasinaga Korutu Unnanu. Kishore Father Gariki Sammaninchavalasina Narasamma Padmavati Mundu Ravalani Korutu Unnanu. Narasamma Padmavati. గట్టిగా చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. మరి మన మేత్రాసనము యూట్యూబ్ ఛానల్తో చాలా యాక్టివ్గా ఉంది. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా కవర్ చేస్తూ మనకి అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. దానికి ముఖ్య కారకులు మన తండ్రి గారు అయితే, అటు తర్వాత కారకులు ఫాదర్ డిసి రాజు గారు. కనుక ఫాదర్ గారికి ప్రత్యేక విధముగా ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించాలని కోరుతూ ఉన్నాను. సన్మానించడానికి చిన్నప్ప లక్ష్మణ్ రావాలని కోరుతూ ఉన్నాను. చిన్నప్ప లక్ష్మణ్ వచ్చారు. ఒక రెండు మాటలు ప్రేక్షకుల కోరిక మేరకు. నేను ఈరోజు పూజకు ముందు చూస్తూ ఉన్నాను మన పిల్లలు, చిన్నారి పిల్లలు డాన్స్ వేయడం ఎంత అద్భుతంగా వేశారు. నిజంగా మనందరం వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చాలా బాగా వేశారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎంత ప్రార్థనా వాతావరణంతో ఉందో. అంటే ఇటువంటి టాలెంట్ గనియాపేటలోనే గనిగా ఉండిపోకూడదు. ఈ గని ఘనంగా ఉండాలి. అవునా? దాని ఉద్దేశించే మన మేత్రాణులు మన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. డయసిస్ ఆఫ్ శ్రీకాకుళం అని ఫాదర్ చెప్తూ ఉన్నారు. ఇది మనకు నాకు ఒక జపం. డయసిస్ ఆఫ్ శ్రీకాకుళం ఇది నాకే కాదు, మనకు ఒక జపం కావాలి. ఆ ఛానల్ని మనందరం వీరున్నప్పుడల్లా వీక్షించాలి. దానిలో ముఖ్యంగా రేపటి నుంచే అన్ని విచారణకు వెళ్ళి ఎవరైతే మంచి స్వరంతో పాట పాడుతూ ఉన్నారో చిన్నపిల్లలు, అలాగే ఎవరెవరైతే దేవుడిని నృత్యం ద్వారా స్తుతించగలరో, ఇది అందరికీ కనిపించాలి, అందరికీ చేరాలన్న ఉద్దేశంతో డ్యాన్స్ సింగింగ్ కాంపిటీషన్ మనం పెట్టాం. రేపటి నుంచి ప్రారంభిస్తాం. మీ అందరూ వీలున్నప్పుడల్లా మన యొక్క ఛానల్ను వీక్షించాలని, ఈ ఛానల్ ద్వారా ఎందరికో సువార్త వ్యాప్తి, విశ్వాస వ్యాప్తి చెందాలి అని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. మన ఛానల్ పేరు ఏం పేరు? ఛానల్ పేరు నాకు వినపట్లేదు. వెరీ గుడ్. అందరికి ఇంగ్లీష్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఫాదర్ గారికి సన్మానించవలసిందిగా లక్ష్మణ్ మరియు బాబురావు ముందుకు వచ్చి సన్మానించాలని కోరుతూ ఉన్నాను. గట్టిగా చెప్పకూడదాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. మరి అటు తర్వాత మన మధ్యలో ఫాదర్ కరుణ్ కుమార్ గారికి సహాయకులుగా కౌన్సిలర్గా ఉన్నటువంటి ఫాదర్ సురేష్ ఫ్రాన్సిస్, ఫాదర్ ఫ్రాన్సిస్ గారిని ముందుకు వచ్చి ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించాలని కోరుతూ ఉన్నాను. ప్లీజ్ కమ్ ఫాదర్. ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా సన్యాసి మరియు లచ్చమయ్యను ముందుకు వచ్చి సన్మానించాలని కోరుతూ ఉన్నాను. సన్యాసి, థ్యాంక్ యూ ఫాదర్. కొంచెం రండి. అందరు చెప్పలు కొడదాం గట్టిగా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో గురువులకు పీఠాధిపతుల సన్మాన కార్యక్రమం అయిపోయింది. ఇక కట్టిన వారు చాలా ముఖ్యము. వారు లేనిదే మన దేవాలయము నిర్మాణం జరగదు. కనుక దానికి సహకరించినటువంటి వారు తొందరగా వస్తే వారికి కూడా కొంచెం చిన్న సన్మానం చేస్తూ ఉన్నాం. ఫాదర్ గారు ఆల్రెడీ చెప్పారు,
యొక్క దేవాలయానికి నిర్మించడానికి అనేక మంది కూడా సహాయపడ్డారు. ముఖ్యంగా యొక్క మేషన్స్, మరి పెయింటర్స్, టైల్స్ మేస్త్రీలు, ఆర్ట్ పని చేసినటువంటి వాళ్ళు, కార్పెంటర్స్, వీళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి త్వర త్వరగా వచ్చినట్లయితే కనుక మన యొక్క కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసుకుందాం. మరి ఈ మేషన్ వర్క్ చేసినటువంటి వ్యక్తి రామకృష్ణ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి వీరికి ఫాదర్ చిన్నప్పరెడ్డి గారు బహుమానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రామకృష్ణని ఇక్కడికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. త్వరగా అందరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ, మరి పెయింటర్స్ శాంతకుమార్ సిమియోన్ కూడా ఇక్కడికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. వారికి ఫాదర్ కరుణాకర్ గారు బహుమతిని అందజేస్తారు. అందరూ చప్పట్లు కొట్టండి. శాంతకుమార్ సిమియోన్ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి మంచి మంచిగా పెయింట్లు వేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. అదేవిధంగా టైల్స్ మేస్త్రి చిన్న గారిని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ డొమినిక్ గారిని కూడా ఆ యొక్క బహుమతిని ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆర్ట్ వర్క్ చేసినటువంటి వ్యక్తి నానిని కూడా ఇక్కడికి ముందరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. నాని గారికి ఫాదర్ జడ్డు గారు బహుమతిని అందజేస్తారు. ఫాదర్ జడ్డు జోసెఫ్ గారు బహుమతిని అందజేస్తారు. నరసింహులు గారిని ముందరికి రావాల్సిందిగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక బహుమతిని తెచ్చుకోవాల్సింది తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా మన దేవాలయంలో ఉన్నటువంటి ఆర్ట్ వర్క్ అంతటిని కూడా చేసినటువంటి వ్యక్తి మిస్టర్ నాని గారిని కూడా ముందరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. నాని గారికి ఫాదర్ జడ్డు జోసెఫ్ గారు, రామకృష్ణ గారిని ముందరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. కుమార్ కూడా రావాల్సిందిగా, ఫాదర్ జడ్డు జోసెఫ్ గారు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ, మరి అదేవిధంగా ఈ యొక్క వడ్రంగి పనిని అంతటిని కూడా చేసింది. లోపల అనేకమైనటువంటి మనం ఆ వస్తువులను చూస్తూ ఉన్నాం, మన యొక్క క్యాండిల్ని పెట్టుకోవడానికి కానివ్వండి, మరి అదేవిధంగా మా యొక్క హాస్టల్లో కూడా అనేకమైనటువంటి వస్తువులను కూడా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్పెంటర్ గారిని కూడా, కార్పెంటర్ బృందావనం గారిని కూడా ప్రేమపూర్వకంగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. మరి అందరికి కూడా వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి చివరిగా మరి ఈ యొక్క దేవాలయము నిర్మించుకోవడానికి పునాది వేసినటువంటి వాళ్ళు ఫాదర్ జడ్డు జోసెఫ్ గారు. మరి అదేవిధంగా దీన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి మన రెవరెండ్ ఫాదర్ ప్రసాద్. మరి మనకు తెలుసు ఫాదర్ గారు ప్రతి క్షణం కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన కలిగేటటువంటి వ్యక్తి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఫాదర్ గారిని అనేక విధాలుగా ఫాదర్ గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేయాలి అనేటటువంటి ఆ తపన అనేది ఎప్పుడు కూడా ఆయనలో ఉంది. కాబట్టి ఈరోజు యొక్క దేవాలయం అనేది ఎంతో అద్భుతంగా ఈ దేవాలయాన్ని నిర్మించడం ఈ యొక్క గ్రామంలో జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక విధాలుగా కూడా ఫాదర్ గారికి సహాయపడ్డారు. మరి అందరం కూడా గట్టిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఫాదర్ గారిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ, మరి ఫాదర్ గారిని కూడా చిన్న సన్మానం చేయాలని మనం చేస్తున్నాను. రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ ఫాదర్ చిన్నప్పరెడ్డి గారు, మరి అదేవిధంగా మన బిషప్ మన తండ్రి గారు, మన రాయరాల విజయ్ కుమార్ గారు, మన రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ గారిని సన్మానించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఫాదర్ శిష్యటి మరిదాస్ గారిని కూడా ముందుకు వచ్చి ఒక చిన్న ఫ్లవర్ ఇవ్వవలసిందిగా తెలియజేస్తున్నాను. ఫ్లవర్ తీసుకురావాలి త్వరగా. ఫ్లవర్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా చాలా సహాయపడినందులకు. చిన్న ఫాదర్ అయినటువంటి అనిల్ ఫాదర్ గారు కూడా ముందుకు వచ్చి యొక్క చిరు సన్మానాన్ని స్వీకరించాలని కోరుతూ ఉన్నాను. గట్టిగా చెప్పకూడదాం.
ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరగడానికి అన్ని విధాలుగా మాకు సహాయపడుతూ అన్ని విధాలుగా మీరు వెళ్ళండి నేను ఉన్నానని భరోసా ఇస్తూ యాక్చువల్గా ఫాదర్ మనోజ్ గారు కూడా రావాలి. ఆయనకు ఆరోగ్యం బాగులేదు కనుక ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ తరుణంలో మీ అందరి తరపున ఇక్కడ చేరినటువంటి గురువులు పీఠాధిపతుల తరపున మనోజ్ ఫాదర్ గారికి ప్రత్యేక విధముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పకూడదా, పలాస వినిపించాలి, ఇంకా గట్టిగా వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులు, చాలా టైం అయింది ఇప్పటికే, వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమం ఇంత ఘనముగా జరగటానికి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ చాలా చక్కగా సహాయపడ్డారు. మిగతా గ్రామాలు గనియాపేట, గంగన్నపేట, శేఖరాపురం, లొత్తూరు, దానగోర, సిరుపురం, గట్టూరు, లొద్దభద్ర అన్ని గ్రామాలు కూడా ముందుకు వచ్చి సహాయపడి ఉన్నారు. మరి ప్రత్యేక విధంగా పలాసలో ఉన్నటువంటి వారు కూడా ముందుకు వచ్చి సహాయపడ్డారు. వారందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, గట్టిగా చెప్పకూడదు. మరి మాతో కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి ఎఫ్ఎంఎస్సి సిస్టర్స్ వారి యొక్క సేవ కూడా మేము మర్చిపోలేము. ఎందుకంటే వారు ఎప్పుడు మేము వెళ్దామన్నా, ఎక్కడికి వెళ్దామన్నా మేము సిద్ధముగా ఉన్నాం ఫాదర్ అని చెప్పేసి సిస్టర్ సుపీరియర్ గారికి, మిగతా అమ్మగారులందరికీ కూడా ప్రత్యేక విధముగా నేను వందనాలు తెలియజేస్తున్నాను, గట్టిగా చెప్పకూడదాం. అటు తర్వాత మాకు అన్ని విధాలుగా ఒక తమ్ముడులా మా హౌస్లో ఉంటూ అన్ని విషయాలు చాలా చక్కగా చూసుకుంటూ అన్నింటిని కూడా ముందుకు నడిపించడానికి మనం చూస్తూ ఉంటాం. ఈ ఫ్లెక్సీ డిజైనింగ్ అయితేనేమి, బ్యాడ్జెస్ పెట్టుకున్నటువంటి మీ పాకెట్స్లో బ్యాడ్జెస్ పెట్టుకున్న అవి కూడా, ఇవన్నీ కూడా డిజైన్ చేసినటువంటి వారు బ్రదర్ అజయ్, డీకన్ బ్రదర్ అజయ్. ఆయన ఎన్నో రోజులు ఎంతో సమయాన్ని కేటాయించి ఇవన్నీ కూడా చాలా చక్కగా తయారు చేసినటువంటి బ్రదర్ అజయ్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ బ్రదర్. ప్రియ సహోదరి సహోదరులారా, భోజనం టైం అయ్యింది, ఇంకో ప్రోగ్రామ్ ఉంది కానీ అది క్యాన్సిల్ చేస్తూ ఉన్నాము. దయచేసి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా భోజనాలు అక్కడ చెట్టు దగ్గర టెంట్ వేయడం జరిగింది, అక్కడే మీరు వెళ్ళి భోజనం చేయండి. గురువులకు మరియు కన్యాస్త్రీలకు ఇక్కడనే భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. దయచేసి ఈ యొక్క భోజనాన్ని స్వీకరించాలని కోరుతూ ఉన్నాను. ఇంకొకసారి మీ అందరికీ ప్రత్యేక విధముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరిని కూడా దీవించాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు భోజనాన్ని ఆస్వాదించమని పీఠాధిపతులను ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం నిలబడదాం. మహోన్నతుడైన సర్వేశ్వర, మీకు మేలిన స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. ఈరోజు నాడు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి, ఈ నూతన దేవాలయానికి మీకు వందనాలు ప్రభు తండ్రి. మరి ముఖ్యంగా ఈ యొక్క భోజనాల సమయంలో భోజనాన్ని దీవించమని, భోజనాన్ని తయారు చేసినటువంటి వారిని ఆశీర్వదించమని, దాన్ని స్వీకరించినటువంటి మాకు నీ యొక్క బలాన్ని శక్తిని దయచేసి నీ యొక్క వేద వ్యాపక ప్రచారంలో ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయిస్తున్నాము. ఫాదర్ రాజేష్ గారు కూడా ఎన్నో విధాలుగా ఈ దేవాలయ నిర్మాణంలో సహాయం చేశారు. ఆయన కూడా ముందు ఉండి స్లాబ్ రోజు మేము పైన ఉంటే సిమెంట్ అందించడంలో ఆయన కూడా సహాయం చేశారు కనుక మర్చిపోయాను ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.